రెండోది ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు ఇక్కడ స్థానికంగా బస్సే వాస్తవులు ఉంటారు వర్షాలు వచ్చినప్పుడు ఈ పైన మంజు థియేటర్ నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు గాని ఎనక ఉన్నటి నాలా గాని ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఉంటే 2014 ముందు బట్ అక్కడ ఎత్తైనటువంటి ప్రాంతం అంటే మన కంటోన్మెంట్ ప్రాంతం నుంచి ఆ నాలాలు వచ్చి ఆ నాలాల వాటర్ అంతా ఇక్కడికి వచ్చి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి దగ్గర దగ్గర 10 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి మరి ఈ ఒక కలాసు కూడా నాలాని కాపాడడమే కాకుండా ఈ రోజు ఎంత వర్ధం పోచినా గాని ఆ సమస్య లేకుండా మీరు గతంలో కూడా ఈ ప్రాంతానికి వచ్చారు సముద్రం లాగా ఉన్నటువంటి పరిస్థితి దాంతో పాటు రీసెంట్ గా ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతంలో డ్రైనేజీ సిమెంట్ రేట్ రెండు శాంక్షన్ చేసి ఆ వర్క్ జరుగుతుంది బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ నాలా దగ్గర ఏదైతే రంధ్రం ఉన్నదో మరి దాని ప్రికాషన్స్ తీసుకోవడంలో కొంత లోపం ఉన్నది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి వాదన బట్ వీళ్ళు చెప్పే వాదన ఏంటంటే సార్ పెట్టడం కానీ వాళ్ళు తీసేసారు నీళ్లు ఈజీగా ఫ్లో అవుతుంది అది అడ్డం ఉంటే ఇబ్బంది అవుతుందని మరి వాళ్ళు చెప్తున్నటువంటి వాదన అది ఏదేమైనప్పటికీ పోయిన అమ్మాయిని తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు మరి అన్ఫార్చునేట్ బాధ గతంలో కూడా 2.5 సంవత్సరాల కిందం హైదరాబాద్లో ఒక పర్దలాగా వర్షాలు వచ్చినాయి నాన్ స్టాప్ వర్షాలు వచ్చినాయి ఇండ్లు కాదు బిల్డింగ్స్ ఎత్తైనటువంటి ప్రాంతాలలో కూడా వచ్చినాయి దగ్గర దగ్గర 650 కోట్ల రూపాయలు ఇంటింటికి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి చనిపోయిన వాళ్ళకు సానుభూతి చెప్పి ఏమైనా సాయం చేస్తే సాయం చేయొచ్చు కానీ పనికిరాని మాటలు మాట్లాడడం ఒక బాధ్యత గల వ్యక్తులు మరి వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరేం చేశారో కూడా చెప్పుకుంటే మంచిగా ఉంటుంది మనం మాత్రం ఏమి చేయము గాలి మీద మాట్లాడేసి దేనినైనా రాజకీయాలకు మాట్లాడుకుంటాము రాజకీయ వ్యవస్థ కోసమే పని పుట్టినము జరిగిన సంఘటన ఏంది ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఏం బాధపడుతుంటారు మనమేం చేయాలి ఆ విషయాలను పక్కన పెట్టి వాళ్ళు ఇది చేసారు వాళ్ళు ఇది చేసారు జీతాలకు డబ్బులు లేవంట ఎవరు చెప్పండి ఎవరు చెప్పారు జీతాలకు డబ్బులు లేవని జీతాలకు డబ్బులు లేకపోతే బందీగా పనిచేస్తుందా పనిచేసే పరిస్థితి ఉంటుందా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ గా కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు కనెక్టివిటీ మీరు చూశారు అదేవిధంగా స్టీల్ బ్రిడ్జ్లు చూశారు అండర్ పాస్ చూశారు స్టాప్ వాటర్ చూశారు డ్రైనేజ్ వ్యవస్థ చూశారు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి చేస్తున్నాం కానీ ఇంత పెద్ద పాపులేషన్ లోపట ఎంత ఖర్చు పెట్టినా కానీ ఎట్ ఏ టైం జరగాలంటే జరగదు ఏదైనా కానీ దశల వారీగా కార్యక్రమం చేసుకొని ముందుకెళ్తాం మేము ఇక్కడ సివరేజ్ రోడ్ కంప్లీట్ అయితే ఇక్కడ సమస్య ఉండదు అదే 4 ఏళ్ల కింద ఈ ప్రాంతానికి వస్తే వర్షం వచ్చిందంటే ఒక సముద్రం అయిపోతుంది అది అందరూ బస్తీ ప్రజలకందరికీ తెలుసు అంతేగాని గాలి మీద బురద చల్లేస్తాము ఏది పడితే అది మాట్లాడేస్తాము వాళ్ళు మున్సిపల్ వాళ్ళు పనిచేస్తలేరు వాటర్ వర్క్స్ వాళ్ళు పనిచేస్తలేరు మరి వాటర్ వర్క్స్ మున్సిపల్ పనిచేయకపోతే మీ ఇంట్లో నీళ్ళు ఎట్లు వస్తున్నాయి మీ ఇంట్లో కరెంట్ ఎట్లు వస్తుంది ఏమైనా ఇంగిన జ్ఞానం ఉండి మాట్లాడుకుండా బాధ్యత లేకుండా మాట్లాడుకుండా ప్రతిదీ రాజకీయం ఉద్దాం నుంచి బాధ ఉంది ఎప్పటికప్పుడు నేను అధికారులతో మాట్లాడుతూనే ఉన్నా నేను కలెక్టర్ గారితో మాట్లాడినా మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడినా ఆర్టీఓ ఎంఆర్ఓలు నిన్నే పెట్టిన జోనల్ కమిషనర్ నిన్నే పెట్టిన ఎందుకంటే చిన్న అమ్మాయి పాపం అపం శుభం తెలియదు వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన బాధ మాకు తెలుసు ఇంత కష్టపడి ఇక్కడ చేస్తుంటే పెద్ద పెద్దగా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతారు కోఆర్డినేషన్ లేదంట కార్యక్రమం జరుగుతలేదంట మరి 4 ఏళ్ల నుంచి పార్లమెంట్ మెంబర్ అయింది కదా ఏం చేస్తున్నావు చెప్పు గాయని నన్ను చూపిస్తాం కదా ముక్తగా పుణ్యానికి వచ్చింది కాబట్టి మీడియా ఉన్నది కాబట్టి నాలుగు మాటలు చెప్పేసి అయిపోతుందా నాకు వస్తుంది మాట్లాడినీకి ఏ బాధ్యత లేదా మీకు తీసుకురామని కేంద్ర ప్రభుత్వం నుంచి
రూపాయి దశ గతి లేదు కానీ వీడికి వచ్చి ఏది పడుతుంది మాట్లాడతారా? ఏ కోఆర్డినేషన్ లేకపోతే మున్సిపల్ వాటర్ వర్క్స్ ఎలక్ట్రిసిటీ వాళ్ళతో పని చేపించుకోలేదా? ఏ పని జరగలేదని చెప్పి జరిగింది, తప్పిదాలు జరిగినాయి, నేను ఒప్పుకుంటాను. బట్ వీలైనంత వరకు గతానికి భిన్నంగా పనిచేస్తున్నాం. ఒకప్పుడు నేను 32 సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చి ఒకప్పుడు 5 లక్షల రూపాయల కార్యక్రమం చేయాలంటే ఎంతో మందిని బతిని ఆడుకునే పరిస్థితి, ఏకంగా ముఖ్యమంత్రిని బతిని ఆడుకునే పరిస్థితి ఉంది. ఈరోజు 5 కోట్ల రూపాయల పనిని అవలీలగా చేస్తున్నాం. ఎందుకంటే ప్రజల అవసరాలు అట్లా ఉన్నాయి, ప్రజలు ఇబ్బందులు ఉన్నారు అనేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. తెలంగాణ 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 మన పేపర్ వస్తుంది.